భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం భూమాతని ఉపద్రవాల నుంచి ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి ఋషులు ఏం చెప్పారో చూద్దాం. మన ఋషులు సంపూర్ణమైన శాస్త్రవేత్తలు. వారికి కొన్ని అతి సూక్ష్మమైన ధర్మాలని రహస్యాలని తమ తపోశక్తితో తెలుసుకుని ఆ విషయాలు మనకి చెప్పారు. అందులో చాలా ముఖ్యమైనది భూమాతని గౌరవంతో భక్తితో పూజించమని. వేదంలో ప్రతి మాట ఒక శాస్త్రం, ప్రతి విషయం పరమసత్యం. అదే సనాతన ధర్మంలోని విశిష్టత. ఋషులు తమ సుదీర్ఘమైన తపస్సుతో పొందిన శక్తితో తెలుసుకున్న గొప్ప విషయం ఏమిటో చూద్దాం. ఒకటి, భూమాతని గౌరవంతో పూజించితే అమలా పోషిస్తుంది, భక్తితో ఆరాధిస్తే దేవతల ఉపద్రవాల నుంచి కాపాడుతుంది. మనం ఏ విధంగా భూమాత రక్షణ పొందగలము? పృథ్వీ సూక్తం అనే ఒక సూక్తంలో మన ఋషులు సూచించారండి. ఈ పృథ్వీ సూక్తం అనేది చాలా గొప్ప సూక్తం. దీని గురించి నేను మరొక వీడియో చేస్తాను. ఇవాళ మాత్రం కేవలం ఒక మంత్రం గురించి, మన బాధ్యత ఒక బాధ్యత గురించి మాత్రమే చూద్దాం. అదేంటో చూద్దాం. ఈ సూక్తంలో మొదటి మంత్రం మనకి ఒక గొప్ప సూచనని, జ్ఞానాన్ని ఇస్తుందండి. ఆ మంత్రం ఇక్కడ ఇచ్చానండి. ఆ మంత్రం అర్థం ఏమిటంటే, అత్యుత్తమ తపోనిష్ట, సత్యనిష్ట, ఆధ్యాత్మిక పరమైన ఆత్మజ్ఞానం, ధైర్యం, ధర్మనిష్ట, దీక్ష, దక్షత, తపస్సు, ఆరాధన, త్యాగనిరతి, నిజాయితీ, ఇవే మనం భూమాతకి చేయగల అత్యున్నత ఆరాధనా పద్ధతులు. ఇవే సదా మనకి రక్షణ వ్యవస్థలు అని సాధారణ స్థాయిలో ఈ మంత్రానికి అర్థం. ఏ ప్రాంతంలో సత్యం, ధర్మం, ధైర్యం, తపస్సు, త్యాగం ఉంటాయో ఆ ప్రాంతాన్ని ఎవరూ కూడా నాశనం చేయలేరు. అందుకు బలమైన ఉదాహరణ భారతీయుల సనాతన ధర్మం, వారి అతి పురాతన సంస్కృతి. మనం అత్యవసరంగా అతి త్వరగా ఈ విషయాన్ని అర్థం చేసుకుని మన ఋషులు చూపిన దారిలో నడవటం చాలా చాలా అవసరం అండి, చాలా అవసరం. అది భూమాతని నిత్యం భక్తితో పూజ్యభావంతో గౌరవించాలి. నిద్ర లేవగానే పాదాలు భూమి మీద పెట్టేటప్పుడు ఒక్కసారి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవాలి, అది పూజ్యభావంతో. సూక్తంలో మనకిచ్చిన సూచనల ప్రకారం మనం పాటించదగిన విషయాలు ఏమిటి అంటే, సత్యనిష్ట, ధర్మ మార్గంలో ఉండటం, దెన్ తర్వాత దక్షత, దీక్ష, నిజాయితీ, త్యాగం, తర్వాత ధర్మ మార్గంలో ఉండటం, ఇవన్నీ కూడా చాలా అత్యవసరం. వీటితో పాటు మన చేతులు నిరంతరం ఉండవలసిన ఆయుధం ధైర్యం. ధైర్యం సనాతన ధర్మవాసులకి, సనాతన ధర్మాన్ని నమ్మిన వారికి ఉండే ఒకే ఒక బ్రహ్మాస్త్రం అండి అది. మనం ఉండే ప్రాంతాన్ని విశ్వశక్తితో నింపడానికి మాత్రమే మనం ప్రయత్నించాలి. అంటే ఇక్కడ చిన్న విషయం చెప్తానండి, ఈ సూక్తంలో చెప్పిన మొదటి మంత్రం మన ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా ముందు శుద్ధి చేస్తుంది. ఒక్కసారి శుద్ధి అయితే విశ్వశక్తితో నిండుతుంది. పృథ్వీ సూక్తంలో మహర్షులు సూచించిన విధంగా మన ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకుందామండి. ప్రాంతం అంటే ముందుగా మన అంతరంగం, మన ఇల్లు, మన వీధి, అలాగే మన ఊరు, మన ప్రాంతం, మన ఏరియా ఏమన్నా చెప్పుకోండి. సూక్తంలో చెప్పిన విషయాలన్నీ కూడా వీటికి వర్తిస్తాయి. ముందుగా శుద్ధి జరగాలి. శుద్ధి జరగటానికి ఈ పద్ధతులన్నీ మనకు అవసరం. ఆ ప్రాంతం అంతా విశ్వశక్తితో ఆటోమేటిక్గా నింపబడుతుంది. ఎప్పుడైతే విశ్వశక్తి నిండుగా మెండుగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి, అక్కడ విజయం, ఐశ్వర్యం ఉంటాయి. సరే, సూక్తంలో ఏమేం చెప్పారో మనం ఎలా చేయాలి మనకు అనుగుణంగా చెప్పుకుందాం. తపస్సు అంటే మనం చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పూర్తిగా నిమగ్నమై నిజాయితీగా నిశ్చల భక్తితో చేయటమేనండి. మనలాంటి వాళ్ళకి అదే పెద్ద తపస్సు. ఎక్కడ సత్యాన్ని పలకటం ఒక వృత్తంలా చేస్తారో అక్కడ భూమాత అత్యంత ఆనందంగా ఉంటుందట. ఎందుకంటే అక్కడ దేవతలు ఉండటానికి చాలా ఇష్టపడతారు. సత్యం పలకటం మనకి అనంతమైన పుణ్యరాశిని తెచ్చిపెడుతుంది అంటారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి, మన తర్వాత ఏం చేయాలి? ఇంట్లో ప్రతి ఒక్కరూ నిత్యం పూజా మందిరంలో దీపారాధన చేయాలి. స్తోత్రాలు, సూక్తాలు, నామజపం ఏదో ఒకటి చేయాలి. గుడికి, నదీ తీరానికి వెళ్ళినప్పుడు కాసేపు ధ్యానం, స్తోత్ర పారాయణం చేయాలి, జపం చేయాలి. ఇవన్నీ కూడా ఆరాధన కింద వస్తాయి అన్నమాట. తపస్సు అంటే మనం చేసే ప్రతి పని ఆధ్యాత్మిక, అంటే ఈ చెప్పినవన్నీ, ఈ నామజపం అన్నీ కూడా నిమగ్నమై చేయటమే. వీలైనప్పుడు కొంతమంది సమూహంగా గుడికో, నదీ తీరానికో, ఎక్కడో ఒక చోట చేరి కనీసం వారానికి ఒకసారైనా సామూహిక జపం, సామూహిక నామ సంకీర్తన, భగవద్గీత పఠనం, ఇలా ఏదో ఒక భక్తి కార్యక్రమం చేయాలి. తర్వాత కిట్టి పార్టీ బదులు సత్సంగం, భక్తి పార్టీలు పెట్టుకుంటే మనం ఈ జన్మలో విజయం, ఐశ్వర్యాలని పొందుతాము, అలాగే వచ్చే జన్మకి పుణ్యాన్ని సంపాదించుకున్న వారం అవుతాము. ఇది సత్యం, పరమసత్యం.
అన్నిటికంటే ముఖ్యం. అవకాశం ఉన్నవాళ్ళు హోమాలు చేయించాలి. కనీసం వారానికి ఒకసారి ప్రతి దేవాలయంలో ఏదో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా మనం చూడాలి. అది మన బాధ్యత. పృథ్వీ సూక్తంలో మొదటి మంత్రం అర్థం ఇదేనండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం మనలాంటి సామాన్యులకి అవసరమైన అర్థం అదే. ఈ పనులన్నీ మన అంతరంగాన్ని, మన ఇంటిని, మనం ఉన్న ప్రాంతాన్ని ముందుగా శుద్ధి చేస్తాయి, తర్వాత విశ్వశక్తితో నింపుతాయి. అప్పుడు అన్ని శుభాలే జరుగుతాయి. ఇవన్నీ కూడా భూమాతని చక్కగా శాంతింపచేస్తాయి. మనకు ఉపద్రవాలు తగ్గుతాయి. భూమాతని శాంతి సంతోషాలతో ఉంచిన వాళ్ళమై ఆ పుణ్యం కూడా మనకి దక్కుతుంది. భూమాత రక్ష